రాజయోగం అంటే భార్య పిల్లలతో ఉండి గాని సంసారం యొక్క ఇక్కట్లకు తట్టుకొని గాని అన్ని వ్యవహారాల్లో సమర్థుడై ఉండి ఆత్మజ్ఞానం సంపాదించుకుంటే దాన్ని రాజయోగము అంటారు అర్థమైందా అది సన్యాసం అంటే అన్ని వదిలిపెట్టిపోయి ఎక్కడో తానొక్కడు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడం సన్యాసం అని చెప్పుకోవచ్చు ఇక్కడ రాజయోగం అంటే భార్య పిల్లల్ని విడవన అవసరం లేదు బాధ్యతలను విడవలసిన పని లేదు కేవలం అనాత్మ సంబంధమైనటువంటి మనోగతమైనటువంటి అజ్ఞాన సంబంధమైన విషయ వాసనలు వదలమంటున్నాడు అంతే అది కామనలు వదలమన్నాడు గాని మన కామారెడ్డిని వదలమని ఎక్కడ చెప్పలేదు కదా కామారెడ్డిని వదిలిపెట్టిపోతే మన ఎక్కడ కూర్చున్నా మన కామారెడ్డి గుర్తుకొస్తుంది కోరికలు వదలమన్నారు గాని కానీ ఈ బాహ్య ప్రకృతిని బాహ్య సృష్టిని ఈశ్వర సృష్టిని వదలమని ఎక్కడ చెప్పలా జీవ సృష్టిని వదలవన్నారు అదే జీవ సృష్టిని వదిలితే ఆత్మ జ్ఞానం కలుగుతుంది జీవ సృష్టిని పట్టుకుంటే ఆత్మ జ్ఞానం కలగదు అందుకే నీ కథ అంబుజ నీ ముఖ అంబుజాత నిర్ముక్త హరి కథ అమృత ముద్రావద్రావ మేను వదలే వంతమాని నీరు వట్టు నాకలియును దూరమయ్య మనము దొంగిలించే ఆ కథామృతము ఆ శ్రీహరి యొక్క కథామృతము వినగా వినగా దుఃఖములన్నీ నశించాయట దుఃఖాన్ని దేనికుంటాయి దుఃఖాలు దుఃఖము సూక్ష్మ శరీరానికి ఉంటుంది స్థూల శరీరానికి ఉండదు స్థూల శరీరానికి జనన మరణాలు ఉంటాయి కానీ సుఖ దుఃఖాలు సూక్ష్మ శరీర సంబంధం కదా సూక్ష్మ శరీర సంబంధం సుఖ దుఃఖాలు ఆకలి దప్పులు ప్రాణధర్మాలు జనన మరణాలు దేహధర్మాలు ఎందుకంటే దేహం పుడుతుంది చస్తుంది దాని ధర్మం అంతే ఆకలి దప్పులు ప్రాణధర్మం ప్రాణం ఉన్నంత వరకు ఆకలి ఆకలి అయితే పిండం వేయాలా దప్పికైతే నీళ్ళు పోయాల లేకపోతే ఈ కొంపలో నేను ఉండనని పోతుంది ప్రాణం అర్థమైందా ప్రాణం అనేది ఏం తెలుపుతుందంటే ఆకలి దప్పిక రెండు తెలుపుతుంది మానవుడికి వెంటనే ఆకలైనప్పుడు ఆహారం పడేయాల్సిందే దప్పికైనప్పుడు నీళ్లను పోయాల్సిందే ఈ రెండేయకపోతే ఏం చేస్తాడు జీవుడు నీ కొంపలో ఉండనని పోతాడంతే అంటే ఈ దేహంలో ఉండకుండా బయటికి పోతాడు అది అందుకోసం ఆకలి దప్పులు ప్రాణధర్మాలు జనన మరణాలు దేహధర్మాలు సుఖము దుఃఖము చిత్తధర్మాలు లేదా మనోధర్మాలు సూక్ష్మ శరీర ధర్మాలు అవి ఎందుకంటే మనస్సనబడే వస్తువు సుఖం వస్తే పొంగిపోతుంది దుఃఖం వస్తే కుంగిపోతుంది ఈ సుఖము కానీ దుఃఖము కానీ మానవుడి ముఖంలో కనబడుతుందండి కనబడదా మానవుడి యొక్క మనస్సు ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటే ముఖంలో ఒక తేజస్సు కనబడుతుంది ముఖవర్చస్సు బాగా తేజస్సు కనబడుతుంది లోన దుఃఖం కలిగి ఉంటే బాధగా ఆ బాధ ఏమిటో ముఖం మీద కనబడుతుంది వెంటనే మనం గుర్తించి అంటాం ఏమయ్యా అలా ఉన్నావని కదా అయినా చూడండి ఇంకో విచిత్రం మనసులో ఎక్కడ బాధ కలిగినా కూడా ఇక్కడి నుంచే నీళ్లు గారాల ఇంకెక్కడి నుంచి గారవు కదా అదే కాలుకు దెబ్బ తగిలినా లేదా ఏదైనా సరే బాధ కలిగినప్పుడు ఈ బ్రహ్మాండంలో ఉన్న కంటి నుండే నీళ్లు గారుతాయి ఎందువల్ల అంటే తెలుసుకునేదంతా ఇక్కడే ఉంది గనక తెలుసుకునే విభాగం అంతా తెలివి అనేది మొత్తం ఎక్కడుందయ్యా అంటే ఈ బ్రహ్మాండం అనబడే శిరోభాగంలో ఉంది ఈ శిరోభాగంలో ఉన్న బ్రహ్మాండంలో ఉన్న తెలివి ఏం చేస్తుందంటే ఆకలి తెలుసుకుంటుంది దప్పిగా తెలుసుకుంటుంది బాధ తెలుసుకుంటుంది సుఖము తెలుసుకుంటుంది అన్నీ తెలుసుకుంటుంది అదే అందుకోసం ఎందుకు దుఃఖాలు లేకుండా పోయి అంటాడంటే ఆ పరమాత్మ తత్వం వింటున్నప్పుడు మనస్సు విషయాల వంక పోనినప్పుడు ఆ పరమాత్మ తత్వాన్ని వింటున్నప్పుడు ఇంకో విషయం దానికి జ్ఞప్తికి రాకున్నప్పుడు అది కేవలం ఆనందాన్నే పొందుతుంది మనస్సు ఇంకో విషయం పెట్టుకుంటే అట్లా ఆనందం పొందదు అందుకోసం ఓ మహానుభావ నా దుఃఖములన్నీ నశించాయి నా మేను పులకరించింది అంటే నా దేహం అనేది మైమరిచిపోయాను ఆకలి దప్పులు దూరమైపోయినాయి ఆకలి దప్పులు
దూరమైపోయినాయి. అంటే దేహతాదాత్మ్యమే లేదు, మనోవికారాలే లేవు. మనోవికారాలు లేక దేహతాదాత్మ్యం లేకపోతే అటు సుఖదుఖాలకు దూరం అవుతుంది మనస్సు, ఆనందంగా ఉంటుంది. ఇటు ప్రాణధర్మం కూడా అసలు ఆ పరమాత్మమేనే ఉంటుంది కనుక ఆకలి అనేది తెలియబడకుండా ఉంటుందంటాడు. అందుకే మనం ఒక మంచి విషయం మీద ఉన్నప్పుడు ఇలాంటివి ఏం ఉండవు కదా. ఒక మంచి ఒక ఏకాగ్రత కలిగి ఉన్నప్పుడు టైం ఎంతైందో కూడా, సమయం ఎంత గడిచిపోయిందో కూడా మనకు అర్థం కాకుండా తెలియబోతుంది. ఎందువల్ల అంటే ఆనందంలో నిమగ్నం అవుతుంది కనుక సూక్ష్మ శరీరం. అట్టి ఆనంద సంబంధమైన విషయం దేహాన్నంతా పులకరింపజేస్తుంది కనుక అప్పుడు ఆకలి దప్పులు కూడా దూరమవుతాయంటారు. అందుకే మహాత్ములు అడవుల్లో ఉండి ఏ కాస్తో కోస్తో కొంచెమే ఆహారం తీసుకొని ఎలా జీవించారంటే ఇలాగే. ఎందుకంటే వాళ్ళ మనస్సును ఎప్పుడూ ఆ పరమాత్మతత్వంలో ఉంచారు కనుక వాళ్ళకు ఆకలి దప్పులు కూడా తక్కువే. ఎందుకంటే మనస్సు ఎప్పుడు ఆనందంలో ఉంది కదా. మనస్సు ఎప్పుడు ఆనందంలో ఉన్నప్పుడు, విషయాలకు దూరం ఉన్నప్పుడు వాళ్లకు ఆకలి దప్పులు కూడా అంతంత తగ్గి ఉన్నాయని మనకు తెలుస్తుంది. అందువల్ల దానివల్ల కలిగేది ఏమిటంటే మనస్సు ఉత్సాహం పొందుతుంది. ఉత్సాహము, ఇప్పుడు ఉత్సవము అనే పదం వాడతాం మనం. ఉత్సవము, ఉత్సవము, ఉత్ అంటే ఉన్నతమైన, ఉత్ అంటే ఉన్నతమైన, సవము అంటే ప్రయాణం. ఉన్నత స్థాయికి ప్రయాణం చేసేదే ఉత్సవము. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అంటారు లేదా వార్షికోత్సవాలు అంటారు. ఉత్సవం అనే పదం వాడతారా లేదా కదా. అదే ఉత్సవం అంటే ఏమిటంటే ఉత్ అంటే ఉన్నత స్థాయి, సవము అంటే ప్రయాణం. ఉన్నత స్థాయికి తీసుకుపోయేది ఏదైతే ఉందో దాన్నే ఉత్సవము అంటారు. అర్థమైందా? ఉత్సాహం అనేది కూడా అదే అర్థం వస్తుంది. ఉత్సాహము, ఉత్సాహము, అదే. అంటే మనస్సు ఈ ఉన్నత స్థాయి చేరినప్పుడు అక్కడ ఆనందమే దానికి వ్యక్తం అవుతుంటుంది. అదే ఉన్నత స్థాయిలో ఏముందయ్యా అంటే భగవత్ స్వరూపం ఉంది. కింది స్థాయిలో త్రిగుణాలున్నాయి, ఇంద్రియాలున్నాయి, సుఖదుఖాలున్నాయి, జనన మరణాలున్నాయి, ఆకలి దప్పులున్నాయి. జీవుడు కిందికి వస్తూ ఉంటే, విషయవాసనలో పడిపోతూ ఉంటే ఇవన్నీ కలుగుతాయి. ఎప్పుడైతే ఈ విషయవాసనలు వీడి కొంచెం ఉన్నత స్థాయిలో ప్రయాణం చేస్తాడో అక్కడ కిందికి రాడు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక రాకెట్ ఉందనుకోండి. రాకెట్ ఎప్పుడైతే భూమి ఆకర్షణానికి పైకి ఎగిరిందనుకో అది కింద పడదిగా. ఎందుకంటే ఎంతవరకైతే భూమి లాగుతుందో అంతవరకు అది కింద పడే అవకాశం ఉంది. ఈ భూస్థాయిని ఆకర్షణాన్ని ఎదిగి ఇంకంతకంటే మించిపోయిందనుకో అది కింద పడే అవకాశం లేదు. అదే అందుకోసం ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి ఒక మానవుడు మళ్ళీ అధోగతి పాలుగాడు. ఎందుకైతాడు కదా. ఇంకో అర్థం, విమానంలో పోయే వాళ్లకు కింద సమానంగా అవపడుతుంది అంతా. విమానంలో పోయే వాళ్లకు కింద ఎట్లా అవపడుతుంది? సమానంగా కనపడుతుంది కదా. అంటే అంత ఒక అగ్గిపెట్టెల్లా కనపడతాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా, అంత సమానంగానే కనపడుతుంది. అట్లాగే ఊర్ధ్వగామినిగా ప్రయాణించే వాళ్లకు అంత సమానత్వం సిద్ధిస్తుంది. దృష్టి ఎలా ఉంటుందంటే సమానత్వాన్ని పొందుతుంది, అందరూ సమానంగా కనపడతారు. ఉన్నత స్థాయిలో ప్రయాణం చేసే మహాత్ముల దృష్టికి అందరూ సమానంగా కనపడతాడు. ఎందుకంటే విమానంలో పోయే వాళ్లకు కింద చూస్తే అంత సమానం కనపడుతుంది. అట్లాగే ఊర్ధ్వగామినిగా ప్రయాణం చేసే మహాత్ములకు, ఉన్నత స్థాయిలో ఉన్న మహాత్ములకు లోకమంతా సమానంగా కనపడుతుంది. ఉన్నత స్థాయిలో ప్రయాణం చేయని వాళ్లకు లోకంలో అన్ని ఒడిదుడుకులే కనపడతాయి, హెచ్చుతచ్చులే కనపడతాయి. అది అందుకోసం ఎక్కడైతే మనస్సు అనబడే వస్తువు హాయిగా ఆనందంగా ఉంటుందంటే, ఎక్కడైతే తన వృత్తిని మానుకుంటుందో అక్కడే ఉంటుంది అది. మనస్సు ఎప్పుడైతే ఆనందంగా ఉంటుందని మనం అనుకుంటున్నాం కదా. అయితే ఎందుకు ఉంటుంది అట్లా ఆనందం అంటే, దానికి దొరకవలసిన వస్తువు దొరికితే ఆనందంగా ఉంటుంది, దానికి దొరకవలసిన దొరకు దొరకకపోతే వెతుకుతూనే ఉంటుంది. అది అందుకోసం మనస్సు ఎప్పుడు ఆనందాన్ని కోరుతుంటుంది. ఆనందం బయటేం లేదు, నీ లోన్నే ఉంది. ఆనందం అనేది నీ లోన ఉంది. ఎందుకంటే ఆత్మస్వరూపం నీ లోన్నే ఉంది కనుక
అట్టి ఆత్మస్వరూపానికి సంబంధించిన ఆనందం కూడా నీలోనే ఉంది. నీలోన ఉన్న ఆనందం నీకు ఎప్పుడు దగ్గర అవుతుంది అంటే మనస్సు నిశ్చలత పొందినప్పుడు అది దగ్గర అవుతుంది, మనస్సు చలించినప్పుడు అది తెలియబడకుండా ఉంటుంది. ఆనందం నీలోనే ఉంది చెప్పుకున్నాం కదా. వస్త్రంలోనే తెలుపు ఉంది, సబ్బులో లేదు. గుడ్డలోనే తెలుపు ఉంది, తెలుపు దేంట్లో ఉంది? గుడ్డలోనే ఉంది, అంటే వస్త్రంలోనే ఉంది. కానీ ఆ వస్త్రం మీద పట్టిన మైల వల్ల తెలుపు తెలియకుండా ఉంది. వస్త్రం మీద పట్టిన మైల వల్ల ఆ వస్త్రానికి ఉన్న తెలుపు తెలియకుండా కప్పేసింది. ఎప్పుడైతే ఆ సబ్బులో ఉన్న క్రీమ్ ఉందే, కెమికల్ ఉందే, ఆ మైలను తీసేస్తుంది అంతే. అంటే తెలుపు అనేది వస్త్రంలోనే ఉంది కదా, తెలుపు అనేది వస్త్రంలో ఉంది గనక ఆ పైదంతా తీసేస్తే తెల్లగా కనపడింది. అట్లాగే పరమాత్మ వస్తువు నీలోనే ఉన్నాడు, ఆనందం అనేది నీలోనే ఉంది. అయితే ఆనందాన్ని తెలియనీయకుండా చేసేదే అజ్ఞానం అనే మాలిన్యం. అర్థమైందా? అజ్ఞానం అనే మాలిన్యం కప్పి ఉన్నంత వరకు ఆనందం వ్యక్తం కాదు. అదే, అందుకోసం దీన్నే భగవద్గీతలో అంటాడు ఒక చోట, ధూమేనా వ్రియతే వన్హి యథాదర్శో మలేన చ యథోల్భేనా వృతో గర్భః తథా తేనేదమావృతం. ఆవృతం అంటే కప్పి ఉన్నది. ఎట్లా? యథ, ఏ విధంగానైతే అగ్నిని పొగ కప్పిందో, అద్దాన్ని ధూళి కప్పేసిందో, శిశువును మావి కప్పేసిందో, అట్లాగే కామం అనే అజ్ఞానము ఆత్మజ్ఞానాన్ని కప్పివేసింది అంటాడు కదా. మావి చేత శిశువు కప్పబడి ఉంటాడు, ధూళి చేత అద్దము యొక్క తెల్లదనం తేటదనం కప్పిబడి ఉంటుంది కదా. పొగ చేత అగ్ని తెలియకుండా ఉంటుంది, పొగ పోతేనే అగ్ని ఉన్నది. పొగ ఎప్పుడైతే లేదో అగ్ని ఉంటుంది, పొగ ఉన్నంత వరకు అగ్ని తెలియబడదు. అదే మరి పొగ రావాలంటే ఊదాల కదా, అద్దం తేటకు కావాలంటే తూడువాల కదా. అందుకోసం ఎట్లయితే అద్దం మీద మైలపోతే మన స్వరూపం స్పష్టంగా కనపడిందో, ఎట్లయితే పొగపోతే అగ్ని అనేది ప్రజ్వలించిందో, అట్లాగే మనలో కూడా అజ్ఞానం అనే మాలిన్యం తొలగితే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అజ్ఞానం అనే మాలిన్యం తొలగనంత వరకు ఆత్మజ్ఞానం కలిగే అవకాశం లేదు. అందుకోసం ఓ సుఖయోగీంద్రుడా, నీ ముఖపద్మం నుండి వెలువడిన ఆ శ్రీహరి చరిత్రమనేడు కథామృతమును త్రాగి త్రాగి దేహము పులకరించింది, దుఃఖములన్నీ నశించాయి, ఆకలి దప్పులు దూరమైనాయి, మనస్సు ఉత్సాహంతో ఉప్పొంగింది అంటాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, అజ్ఞాన సంబంధమైన శిష్యుడు జ్ఞాని అనబడే గురువు దగ్గర చేరినప్పుడు ఆ జ్ఞాన సంబంధమైన విషయాన్ని చెప్పినప్పుడు కలిగే స్థితి ఇదే. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ పరీక్షిణ్ మహారాజు శిష్యుడు, సుఖయోగి గురుడు. గురువు దగ్గర ఉన్నదేమిటి? పరమాత్మతత్వం. శిష్యునికి తెలుపవలసింది ఏమిటి? ప్రత్యేగాత్మ స్వరూపం. గురువు ఏం చెబుతాడంటే తత్వమసి మహావాక్యాన్ని ఉపదేశిస్తాడు. తత్వమసి, తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అయి ఉన్నావు, అది నీవై ఉన్నావు. తత్, త్వం, అసి, తత్ అంటే అది. ఏది? ఏదైతే ఆ సమిష్టి బ్రహ్మాండానికి ఆధారమై ఉందో, ఈ వెష్టి పిండానికి ఆధారమై ఉందో అది కదా. ఆ సమిష్టి బ్రహ్మాండానికి ఆధారమై ఉన్నది పరమాత్మ వస్తువు, ఈ వెష్టి పిండానికి ఆధారమై ఉన్నది ప్రత్యేగాత్మ వస్తువు. తత్ అంటే అది, త్వం అంటే నీవు, అది నీవు. ఏది? ఏదైతే సర్వకాల సర్వావస్థల్లో ఉండి నీలో ఉన్న స్వరూపం నిన్ను ఎల్లవేళలా కాపాడుతుందో, నీ వ్యవహారానికి తోడ్పడుతుందో, సర్వేంద్రియములను ప్రకాశింపజేస్తుందో అది నీవు, అసి అయి ఉన్నావు, అది నీవయ్యే ఉన్నావు. అందుకే ఆత్మవస్తువు ప్రాప్త ప్రాప్తమే, అప్రాప్త ప్రాప్తం కాదు. ప్రాప్త ప్రాప్తం అంటే ఉన్నదాన్ని తెలుసుకోవడమే, అర్థమైందా? అప్రాప్త ప్రాప్తం అంటే ఎక్కడో ఉన్నదాన్ని పొందడం. ఎక్కడో ఉన్నదాన్ని పొందడము అప్రాప్త ప్రాప్తం అంటారు.
నీలో ఉన్నదాన్ని పొందడము ప్రాప్త ప్రాప్తం అంటారు కదా అదే అందుకోసం ఆత్మజ్ఞానము ఆత్మ వస్తువు అనేది ప్రాప్త ప్రాప్తం అప్రాప్త ప్రాప్తం కాదు నీలోనే ఉంది కానీ నీకు తెలియబడడం లేదు కారణం అజ్ఞానం ఆవరించింది గనక అట్టి అజ్ఞానం అనే ఆవరణ తొలగించేవాడు గురుడు